హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు లోకేష్ ఆటలాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. భజన పరులతో కాలక్షేపానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని వాటిని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ కన్నా ట్వీట్ కు వివరణగా సంబంధిత మంత్రి వివరణ ఇచ్చిన అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ప్రతి పనిలో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. నాలుగు రోజుల పాటు కన్నా లక్ష్మీనారాయణ ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోవిడ్ 19 కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా రివ్యూ చేయడంతో పాటు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ప్రజలకు బాసటగా ఉండాలి, ఏ రకంగా అధికార యంత్రాంగాన్ని కదిలించాలన్నటువంటి దాంట్లో మా ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తున్నటువంటి తీరును దేశవ్యాప్తంగా కూడా ప్రశంసిస్తున్నారు. తను తీసుకున్నటువంటి ప్రతి అడుగు కూడా నివారణలో భాగంగా తను చేపడుతున్న చర్యలను కొంతమందికి మార్గదర్శకంగా కూడా అవుతున్నాయి. జిల్లాలలో ప్రతి జిల్లాలలో అధికార యంత్రాంగం దగ్గరగా ఎంతు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ ఎక్కడికక్కడ టెస్ట్ తీసుకోవడం అయితేనేమి, శాంపుల్స్ విషయంలో అయితేనేమి, క్వారంటైన్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ అయితేనేమి, లాక్డౌన్ విషయంలో పేదవారికి ఆదుకునేటువంటి విషయంలో కానీ నిజంగా ఒక రోల్ మోడల్గా నిలబడింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అంత చక్కగా తన పరిపాలన చేస్తుంటే ఈ మహమ్మారి విషయంలో ప్రపంచాలు ఎంతో అడ్వాన్స్ ఉన్నటువంటి దేశాలు కూడా గడగడలాడిపోయి చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఏమాత్రం కూడా తను ఒక్క నిమిషం కూడా పట్టు వదలకుండా రాత్రి మొగలు ప్రతిరోజు క్రమం తప్పకుండా రివ్యూస్ చేస్తూ ఎటువంటి దాంట్లపైన చర్యలు చేపట్టాలా, ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలా, ఒక పక్కన ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినా కూడా ఆర్థికంగా ఎంతో నష్టంగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ముందు మనము ప్రజలకు అండగా ఉండాలి అన్న దాంట్లో చాలా చక్కగా వివరిస్తున్నటువంటి మనం అందరం చూస్తున్నాం. మరి ఇంత బాగా వివరిస్తున్నా, ఇంత చక్కగా తన పరిపాలన చేస్తున్నా కూడా బురదజల్లే కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఎలాగున్నాయంటే బురదజల్లే కార్యక్రమాలు ఇంట్లో హైదరాబాద్లో ఎక్కడో క్వారంటైన్లో కూర్చొని ఒక ఇంట్లో లగ్జరీ హోమ్లో 300 కోట్లతో కట్టుకున్నటువంటి ఇల్లో తను కూర్చొని ప్రతిరోజు తండ్రి కొడుకులు ఇద్దరు గేమ్స్ ఆడుకుంటూ హెరిటేజ్ వ్యాపారంలో షేర్లు పెంచుకుంటూ తమకు టైంపాస్ కాని సమయంలో జూమ్ యాప్తో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి ఆ వీడియో కాన్ఫరెన్సెస్లో కూడా తమ వాళ్ళు ఎవరైతే వీళ్ళకి భజన చేస్తారో వాళ్ళని పెట్టి సార్ తమరు లేకపోతే ఎట్లా సార్ మీరు ఉంటే బాగుండు సార్ అని వాళ్ళు వాళ్ళే పొగిడించుకుంటూ తిని సలహాలు ఇస్తున్నట్టుగా ప్రపంచానికి ఈయన సలహాలు ఇస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఆ ఎల్లో మీడియా దాన్ని హైలైట్ చేయడం మనం చూస్తూ ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. వీళ్ళ చందం ఎలాగుందంటే దున్నపోతు దూడని ఈనింది అని అంటే కట్టేయండి కట్టేయండి అర్జెంటుగా కట్టేయండి కొద్దిగా లేట్ అయిన మళ్ళీ ప్రాబ్లం అర్జెంటుగా కట్టేయండి అని చెప్పి వాళ్ళు అరవటం దానికి తగ్గట్టు పచ్చమీడా వ్యవహరిస్తుండడం నిన్న మొన్న మనం చూసింటాం. గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు తను ట్వీట్లో ప్రభుత్వం ఎక్కువగా కొనింది అని చెప్పి అనుమానం వచ్చి ట్వీట్ పెట్టాడట. ఆ అనుమానము ఏదైతే తనకు వచ్చిందో దాన్ని పూర్తి వివరణగా మంత్రి గారు వివరించారు. వివరించిన తర్వాత నాకు అనుమానం వచ్చి పెట్టాను నాకు ఇప్పుడు క్లారిఫై అయిందని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన ట్వీట్ ఇచ్చిన తర్వాత ఆ ట్వీట్ని అందుకున్నాయి పచ్చమీడియా అండ్ సోకాడు తెలుగుదేశం వాళ్ళు. నాలుగు రోజులు మొరిగారు. ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పారు, నా పాలనలో అవినీతిని అంతమొందిస్తాను, కాంట్రాక్టర్లకు ఇంకొకరికి బెనిఫిట్ చేసేటువంటి ఏ కార్యక్రమం ఉండదు, ప్రతి రూపాయికి కాపలాదారుడిగా ఉంటాను అని చెప్పి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా జ్యుడిషియల్ ప్రివ్యూ నేశారు. ప్రతి ఒక్కటి రివర్స్ ఎండింగ్లో పెట్టారు. ఆ రివర్స్ ఎండింగ్లో వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం మిగిలించేటట్టు చేశారు. గతంలో పచ్చదమ్ములు దోచుకున్న డబ్బునంతా కూడా మిగిలించేటువంటి పరిస్థితి చేశారు. 5 సంవత్సరాలలో లాస్ట్ మినిట్లో వాళ్ళు టెండర్ వేసిన దాంట్లోనే వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు. ఇంకా 5 సంవత్సరాలలో వాళ్ళు దోచుకునింది 6 లక్షల కోట్లు అని మనకంతా కూడా తెలిసే. ఇసుక నుంచి బొగ్గు నుంచి ప్రతి ఒక్కటి ఏది వదలకుండా దోచుకొని తిన్నారు వాళ్ళు. వాళ్ళకు పడినటువంటి అలవాటును అందరికీ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మా ప్రభుత్వం ఈరోజు చెప్తున్నాం, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తాం, ఎక్కడ కూడా ప్రాజెక్టులలో కానీ మిగిలిన విషయాలలో కానీ ఎక్కడ అవినీతికి తావు ఉండదు, అవినీతిని నిర్మూలించేటువంటిదే మా బాధ్యత.
అటువంటిది అంతగా ప్రాజెక్టులలోనే మిగతా విషయాలలోనే అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి ప్రభుత్వం కిట్ల విషయంలో పొరపాటు చేస్తుందా? ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ గాని అవతల కర్ణాటక గాని ఇంకా మిగిలిన ప్రభుత్వాలు కొన్న దానికంటే కూడా తక్కువ ప్రైస్ కు ఆంధ్రప్రదేశ్ కొంటే నాలుగు రోజులు మీ ఇష్టం వచ్చినట్టు మొరిగారు. ఇదే మీ ఆలోచన. ఒక ప్రతిపక్ష నాయకుడు గాను హైదరాబాద్ లో కూర్చొని మంచి సలహాలు ఇద్దాము అన్నటువంటి ఆలోచన లేదు. బుడిద లేకటువంటి కార్యక్రమం. నీ కుమారుడు అచ్చొచ్చిన ఆంబోతులాగా కనీసం మాస్క్ కూడా వేసుకోకుండా వీధులలో తిరిగినటువంటి మనం చూసాం. హైదరాబాద్ లో కూడా అందరూ చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు. మీకు ఎటువంటి నిబంధనలు పాటించరు. ఇంట్లో కూర్చొని హైదరాబాద్ లో పక్క రాష్ట్రంలో కూర్చొని ఇక్కడ అనునిత్యం ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వంపై నిందలు చల్లుతారు, పర్సనల్ అటాక్స్ చేస్తారు. యనమల రామకృష్ణ గారు రోజుకొకసారి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో ఇష్టం వచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేసి ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన చిన్న పన్ను పిప్పి పన్ను పీకించుకోవడానికి సింగపూర్ పోయి 3 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సొమ్మును దోచుకున్నటువంటి ఆయన ఈరోజు నీతులు మాట్లాడడానికి వస్తుంటాడు. కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్తారు తెలుగుదేశం వల్ల మరుగుతారు. ఆయన మళ్ళీ ఆయనే చెప్పాడు నాకు ఆ డౌట్ క్లియర్ అయింది అని చెప్పి. మరి ఎంత పారదర్శకంగా కొన్నాము అటువంటిది నిరూపణ అయిన తర్వాత ఎందుకు పచ్చి మీడియా దాని గురించి మాట్లాడట్లేదు? ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మధ్యతరగతి వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ వలస కూలీలు కానీ అల్లకల్లోలం అయిపోయింది మా పరిస్థితి, ఎలాగా మా పరిస్థితి అనే ఆలోచన చేస్తుంటే వాళ్ళకు భరోసా కల్పించకుండా వాళ్ళు నిరుత్సాహపరిచేటువంటి విధానంలో మాట్లాడుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడా పనికిమాలిన నాయకుడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత అనేది లేకుండా ఎప్పుడు సత్యదూరమైనటువంటి మాటలు. మనకు ఒక సామెత ఉంది, నిజం అనేటువంటిది గడప దాటకముందే అబద్ధం అనేది ప్రపంచం చుట్టూ వస్తుంది అని చెప్పి. ఆ సామెత చంద్రబాబు నాయుడు గారికి బాగా వంటపట్టింది. ఎప్పుడు దుష్ప్రచారం చేయడమే. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేం కాదు మాట్లాడింది, పలు రిపోర్ట్స్ కూడా చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా పనిచేస్తుంది, రాష్ట్రంలో దేశంలో నెంబర్1గా ఆంధ్రప్రదేశ్ ఉంది, నివారణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కటి వాళ్ళు చేపడుతున్నటువంటి చర్యలు చాలా బాగున్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చిందా లేదా తెప్పించుకోనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా ప్రభుత్వానికి అంటగట్టడం. నాకు తెలియగలుగుతాను ఇప్పటికీ కొన్ని పచ్చ ఛానల్స్ వైసీపీ ప్రభుత్వం అని రాస్తున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి రాయలేకపోతున్నారు మీరు? మీ విధానం చంద్రబాబు నాయుడు ఓడిపోయినారని దుఃఖంలో మీరు ఉన్నారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే 50 హైకోర్టు మాకు ముటిక్కాలు వేస్తుందంట. మేము చేసింది ఏం తప్పండి? ప్రజలకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకున్నాం, ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి మాట్లాడితే దాన్ని రకరకాలుగా. ఈరోజు మీరు కోర్టులో పిల్లు వేసిన వాళ్ళు కానీ లేకపోతే దాని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా మీ పిల్లలు ఒక్కరన్నా తెలుగు మీడియంలో ఉన్నారా? ఓకే, మాకు తెలుగు పైన ఎంత ప్రేమ ఎంత చిత్తశుద్ధో మాకందరికీ తెలుసు. మీరు అనుకున్నట్టుగా తెలుగు మీడియం మండలానికి ఒకటి పెడతాం, మీ పిల్లల్ని స్వాగతిస్తాం, మీ పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తారో చెప్పండి. ఇంగ్లీష్ మీడియం వద్దనటువంటి పిల్లల కోసం సపరేట్గా ఇంగ్లీష్ తెలుగు మీడియం స్కూల్ పెడతాం, రండి మీరంతా చేర్పించండి మీ పిల్లల్ని మీ మనవాళ్ళని. ఎందుకు మీకు పేదవారంటే అంత కసి? ఇంగ్లీష్ మీడియం పేద ప్రజల కోసం డెసిషన్ తీసుకుంటే దాన్ని బుద్ధిజల్లేటువంటి కార్యక్రమం. ఈరోజు దేశంలో ప్రపంచంలో కూడా గడగడలు ఆడిస్తూ పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా సరిగా చేయలేని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో చక్కగా దీన్ని ఎదుర్కొంటుంటే దీనిపైన ఇంట్లో కూర్చొని మాట్లాడటం. ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నారు గౌరవనీయులు కళా వెంకట్రావు గారు, ఈరోజు ఉత్తరం రాస్తారు ఆయన, 4 పదులు ఉన్నటువంటి వెలిసి 4 అడుగులు బయటకు రాలేదని చెప్పి. సిగ్గుందా కళా వెంకట్రావు గారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ రకంగా యూజ్ చేస్తున్నారో మీకు తెలియటం లేదా? మీరు అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఆ చక్కదిద్దు ప్రతి ఇప్పుడు 3 సార్లు 2 సార్లు రేషన్ కంప్లీట్గా ఇవ్వడము, వాలంటీర్స్ ద్వారా ప్రతి ఇంటిని 3 సార్లు సర్వే చేయించడము, రెడ్ జోన్ ఏరియాలో 4వ సారి సర్వే నిర్వహించడం మీ కళ్ళ కనపడడం లేదా? మీలాగా కత్తి పట్టుకొని దోమను చంపుతాను, దోమల పైన యుద్ధం, లేకపోతే ఇంకోటి ఏంది ఎలకల పైన యుద్ధం అని చెప్పి లక్షలు ఒక్కొక్క ఎలకకు దోమకు దోచుకున్నటువంటి పరిస్థితి కాదు ఈ ప్రభుత్వాన్ని, చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు ప్రశంసలు వస్తున్నాయి. అది చూసి ఓర్వలేక మీ ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. ఈరోజు మిగిలిన రాష్ట్రాలలో ఈరోజు ఈనాడులో బ్యానర్ ఐటెం పెడతారు. కేరళలో ఏముందండి? టెస్టింగ్ విషయంలో 6వ ప్లేస్లో ఉంది కేరళ, మరి ఆంధ్రప్రదేశ్ నెంబర్1 ప్లేస్లో ఉంది. ఎందుకు రాయలేకపోతున్నారు మీరు? ఇక్కడ పోలీస్ అధికారులు కానీ, ఇక్కడ వైద్యులు కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ ఎంత చక్కగా పనిచేస్తుందో మీరు ఒకసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది.
ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ప్రతి ఒక్క శాసనసభ్యుడు వీలైనంత వరకు తోచినంత వరకు సహాయం చేద్దాం ప్రజలకు అండగా ఉందాం అని చెప్పి ప్రమాదకరమని తెలిసినా కూడా బయటికి వచ్చి ప్రజలతో మమేకం అవుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో దాక్కొని ఎక్కడన్నా కూడా మీ మనసు తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరికైనా సహాయం చేశారా వైసీపీలు బయటికి రావొద్దని మాట్లాడుతున్నారు ఎస్ మేము బయటికి వచ్చి మేమేం వాయిన మీ నిబంధనలను అతిక్రమించట్లేదు ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు విధిలేని పరిస్థితుల్లో ఏదైనా సహాయం చేయాలని చెప్పి మా వైసీపీ నాయకులు గాని మా వైసీపీ శాసనసభ్యులు గాని బయటకు వస్తున్నారు మా నాయకుడు ఆదేశాల ప్రకారం ఎప్పుడు కూడా మా పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది పేదవారి ఇబ్బందులలో ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడాలనేటువంటిది అది మాకు వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అలవాటు అది దాన్ని కూడా ఒక బుద్ధిజనేటువంటి కార్యక్రమం మేము మీరు మీకు ఎందుకు ధైర్యం లేదు మరి బయటకు వచ్చి ఎక్కడైనా మీరు సహాయం చేస్తున్నారా ఈ కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సలహాలు ఇవ్వకుండా కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టడం మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు కులాలు మతాలను విడదీసేటువంటి విధానం దాన్ని అందరూ కూడా తిప్పి కొడితే మళ్ళీ ఇంకొక దాన్ని డైవర్ట్ చేయడం కొంతమందిని మరిగిస్తుంటారు అక్కడ అచ్చెన్నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు దేవినేని ఉమ ఇట్లాంటి వాళ్ళంతా కూడా పొద్దుపోకుండా మాట్లాడేటువంటి మనుషులు వాళ్ళు లక్షల కోట్లు దిగమింగి ఇంట్లో దాచుకొని ఒక్క రూపాయి ఏదో సహాయానికి ముందుకు రాకుండా ఇంట్లో కూర్చొని మరుగుతున్నారు వీళ్ళు